करोना कोविड राष्ट्राన్ని పట్టి పీడిస్తా ఉంది ఏ జిల్లా పోయినా ఏ ప్రాంతాని పోయినా ఏ హాస్పిటల్ పోయినా ఏమున్నది గర్వ కారణం ఈ ప్రభుత్వ ఆసుపత్రులు సమస్తం ప్రజల్ని పీడిచడం తప్ప ఏమీ లేదనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది साक्षात् राष्ट्र वैद्य आरोग्य शाख मंत्री प्रातिनिध्यम वह हुजूराबाद निजकवर्ग आस्पत्र चूसा मिगता प्राता सर कहीं वारी निजकवर्ग सरीगा उमो आशं का दुरद हुजूराबाद आस्पत्र आ जमीकुंट आस्पत्र శాంక్షన్ పోస్ట్ చూస్తా ఉంటే 80 మంది ఇక్కడ పని చేయాల్సి ఉంటే దాదాపు 45 మంది ఖాళీగా ఉన్నారు ఇక్కడ 45 మంది పోస్టులు ఖాళీగా ఉంటే ఈ ఆసుపత్రిలో ప్రజలకు వైద్యం ఎట్లా అందిద్ది ఎవరు చూస్తారు వాళ్ళ బాధ ఎవడు అర్థం చేసుకుంటాడు మామూలు స్థాయిలో ఉన్నటువంటి రోజుల్లోనే 80 మంది డాక్టర్లు ఇడ శాంక్షన్ చేయాలి పోస్టులు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇడ ఇంత పెద్ద ఆసుపత్రి కట్టించింది ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలోనే మరి మహానుభావుడు ఇక్కడ వైద్య శాఖ మంత్రి అయిన తర్వాత అదనంగా దీనికంటే డబుల్ హాస్పిటల్ ఇంకోటి కట్టించి ఆనాటి ఇచ్చిన 80 మందికి ఇంకో 80 మందిని తయారు చేసి ఒక 160 మందిని ఇడ పని చేపించే పరిస్థితి చేస్తే కొంత న్యాయం చేసినటువంటి వాళ్ళతో ఉన్న 80 మందిలోనే 40 మందిని ఖాళీ పెట్టించాడు ఇతను ఇంకేం న్యాయం ఇక్కడ ఇంకా చాలా దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే ఆ జమికుంట హాస్పిటల్లో కానీ ఈ హాస్పిటల్లో కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉండాల్సినటువంటి వాళ్ళు కూడా మినిమం క్వాలిఫికేషన్ లేకుండా డెంటిస్టులు తీసుకొని వచ్చి ఇంత పెద్ద 100 బెడ్డెడ్ హాస్పిటల్కి और डेंटिस्ट सूपरिटेंडेंट आयन की नॉलेज अडमिनिस्ट्रेशन उ मिगता शाखल परस्ति अंत केवल एदो मशी पटे आड़े आ जमी को अट्ले हुजूराबाद एम चाहिए इंत प्रमादक परस्थित एक् चूड़े राजेन्द्र गारी चुता अय्या राजेन्द्र गारूर शासन सभा बाग उपन्यासमार బైట కూడా బాగా చెప్తారు నేను ప్రజల కోసమే ఉన్నామని ఉపన్యాసం చాలా బాగా చెప్తా ఉంటారు కానీ ఏడకు చూస్తా ఉంటే అర్థం అవుతా ఉంది మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రజల కోసం రాష్ట్రం అంతా సచ్చిపోతా ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు కరోనా బారిన పడి గ్రామాల్లో పిట్టల రాలిపోతా ఉన్నారు మీకు ఏ మాత్రమైన చీము నెత్తురు ఉన్నా ఏ మాత్రం బాధ్యత ఉందని మీరు భావించినా ఈరోజు రాష్ట్రంలో కరోనా బారిన పడి బాధపడుతున్నటువంటి ఈ పేషెంట్ల అందరి గురించి వెంటనే చర్యలు తీసుకొని ఈ కావాల్సిన డాక్టర్ల్ని నర్సింగ్ స్టాఫ్ ని పారామెడికల్ స్టాఫ్ ని రిక్రూట్ చేసి పూర్తి స్థాయిలో నియమించి కావాల్సిన నిధులు కేటాయించండి ఏం జనం ప్రాణాల కంటే ఏది ఎక్కువ లేదు ప్రజా ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి ఏది లేదు అసలు మనుషులు బతుకుంటేనే కదా మీరు ఏదైనా చేయగలిగేది।